ఉప్పల్లో వర్షం కారణంగా సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే వాన నీటితో మైదానం తడిసి ముద్దైంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ కి లాభం జరగనుంది. మ్యాచ్ రద్దయితే ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ కి 1 పాయింట్ దక్కనుంది. దీంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కి చేరనుంది. గుజరాత్ టైటన్స్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కి వానగండం ఉప్పల్లో జరగాల్సిన మ్యాచ్ పై కొనసాగుతోంది ప్రస్తుతం ఉత్కంఠ. వర్షం కారణంగా సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగటం అనుమానంగా కనిపిస్తోంది. కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే వాన నీటితో మొత్తం మైదానం అంతా తడిసి ముద్దైపోయింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పిచ్ అంతా కూడా నీటితో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా రద్దవుతుందా అనేది ఫ్యాన్స్ కి సస్పెన్స్ గా నెలకొంది. సన్ రైజర్స్ కి మాత్రం మ్యాచ్ కనుక రద్దయితే లాభం జరగబోతోంది. మ్యాచ్ రద్దయితే ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ కి 1 పాయింట్ దక్కబోతోంది. దీంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కి చేరుకునే అవకాశాలున్నాయి. ఇక గుజరాత్ టైటన్స్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కి వానగండ పొంచి ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అని ఫ్యాన్స్ అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంత వర్షంలో కూడా ఫ్యాన్స్ స్టేడియం వద్దకి భారీగానే చేరుకుంటున్నారు. మ్యాచ్ దాదాపు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కి నిరాశ ఇది. కానీ సన్ రైజర్స్ కి మాత్రం ఇది లాభం చేకూర్చే విషయమే. ఎందుకంటే 1 పాయింట్ రాబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కి వెళ్ళబోతుంది సన్ రైజర్స్. ఇక గుజరాత్ టైటన్స్ మాత్రం 12 పాయింట్లతోనే మిగిలిపోతుంది కాబట్టి టోర్నీ నుండి నిష్క్రమించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దాదాపు పిచ్ అంతా కూడా వాన నీటితో తడిసి ముద్దైంది. సడన్గా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఉప్పల్లో స్టేడియం అంతా కూడా నీటితో తడిసి ముద్దైంది. ఉప్పల్లో ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య దాదాపు రద్దవుతున్నట్టు తెలుస్తోంది. వాన నీటితో స్టేడియం మొత్తం కూడా తడిసి ముద్దైంది. దీంతో అక్కడికి మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా ఒక నిరాశలో మనకు కనిపిస్తున్నారు. వారంతా స్టేడియం దగ్గర నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దాదాపు మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ కనుక మ్యాచ్ రద్దయిందని ప్రకటిస్తే ఇరు జట్లకి కూడా చెరొక పాయింట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వాన నీటితో మైదానం అంతా ఇప్పటికే తడిసిపోయింది. టార్పలిన్లు వేసి అలాగే ఆ పిచ్ని కూడా డ్రై చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కుదిరే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ క్రమంలో సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్పై ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్కి ఇది లాభం చేకూర్చే విషయంగా తెలుస్తోంది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకి కూడా చెరొక పాయింట్ వస్తుంది. ఇక 14 పాయింట్లలో సన్ రైజర్స్ ఉండగా ఈ పాయింట్ యాడ్ అవటంతో 15 పాయింట్లకి చేరుకుంటుంది. దీంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్కి చేరుతుంది. గుజరాత్ టైటన్స్ మాత్రం 12 పాయింట్లతోనే ఉంటుంది కాబట్టి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయం వెలువడబోతోంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియం వద్దకి భారీగా చేరుకున్నారు. కానీ మ్యాచ్ జరిగే అవకాశాలు దాదాపు తక్కువగా ఉండటంతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ అంతా ఎక్కడి నుండైనా ఎలా అయినా మ్యాచ్ చూడటానికి అక్కడికి భారీగా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే అక్కడ స్టేడియం అంతా కూడా నీటిలో తడిసి ముద్దైంది. సడన్గా వర్షం కురిసింది. అది కూడా
కుండపోతగా కురిసింది, ఒక్కసారిగా చాలా పెద్ద వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మొత్తం స్టేడియం అంతా కూడా తడిచిపోయింది. పిచ్తో పాటు అక్కడ కూర్చునే గ్యాలరీ అది కూడా మొత్తం తడిచిపోయి కనిపిస్తోంది. సో ఈ వానగండం వల్ల ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కొంత సస్పెన్స్గా మారిపోయింది. మ్యాచ్పై సస్పెన్స్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది, ఎలా ఉండబోతోంది అనే విషయాలు మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తేజస్విని, మ్యాచ్ ఉండబోతుందా లేదంటే ఏంటి, అక్కడ పిచ్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది, స్టేడియం వద్ద ఉన్న పరిస్థితిని బట్టి ఏం తెలుస్తోంది? ఎస్ అండ్ లక్ష్మి, మ్యాచ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వర్షం తీవ్రత అయితే తగ్గింది. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫ్యాన్స్ కోలాహలం కూడా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే వర్షం తీవ్రత తగ్గడంతో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇక్కడ చేరుకున్నారు. క్రమక్రమంగా ఫ్యాన్స్ సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతుంది. ప్రస్తుతం అంతా పాటు ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడదాం. సో సార్, సో మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారా? జరగాలని కోరుకుంటున్నామండి. అట్లీస్ట్ లిమిటెడ్ ఓవర్స్ అన్న. సో మనం చూసుకోవచ్చు ఎంతో మంది ఫ్యామిలీస్ అలాగే యూత్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. సార్, ఏమనిపిస్తుంది, మ్యాచ్ జరుగుతుంది అంటారా? కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాం. సో మ్యాచ్ చూడడానికి ఎంతో మంది వచ్చారు. స్టేడియం కూడా ఫిల్ అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్కేస్ మ్యాచ్ ఆగిపోయినా ఒక 1 పాయింట్ అయితే ఎస్ఆర్హెచ్ ఉంటుంది. అట్లీస్ట్ మ్యాచ్ జరిగితే ఆ బ్యాటింగ్ క్లాస్ అని కావచ్చు, ప్యాట్ కమిన్స్, వీళ్ళందరూ డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ వస్తూనే ఉన్నారు. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, మ్యాచ్ జరుగుతుందా, ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా గెలుస్తుంది మేడం, గెలవాలని మేము వచ్చినాము. మా కోరిక మేరకు గెలుస్తుంది మేడం. 300 హలో. సో ఎస్, ఉప్పల్లో జరిగే మ్యాచ్ దాదాపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని మా ప్రతినిధి తేజస్విని చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. అక్కడ వర్షం కారణంగా మొత్తం పిచ్ అంతా తడిచిపోయినప్పటికీ కూడా దాన్ని డ్రై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ మనకు కనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా, ఆ పిచ్ అంతా కూడా వాళ్ళు నీటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక వర్షం కూడా తగ్గిన నేపథ్యంలో మ్యాచ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, మనం చూసుకోవచ్చు జనరల్ గా వర్షం పడితే చాలా తక్కువ మంది వస్తారు, కానీ పరుగులు వరద అంటే స్టేడియంలో సిక్సర్స్ వర్షం అనేది పడాలి అని చెప్పి ఎంతో మంది ఫ్యాన్స్ వస్తున్నారు. సో చెప్పండి, ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈరోజు? సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క వాళ్ళ వర్షం చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే? మేడం వర్షం పడ్డది, ఇప్పుడు వర్షం రద్దు అయింది అనుకో, డబ్బులు ఏమి ఇయ్యారు కదా. దీని కూడా గవర్నమెంట్ కానీ మన ఫ్రాంచైజ్ కానీ చూసుకోవాలి. లక్షలు పెట్టి మేము తెస్తున్నాము, వర్షం పడుతుంది, వెదర్ రిపోర్ట్ తెలియదు వాళ్ళకి. అచ్చా లగ్ రా హై ఓ కభీ దిఖానే కా పెహ్లీ బార్ ఆయా హై ఓ హమ్ యే సన్రైజ్ కా ఫ్యాన్ హై హమ్ దేఖ్నే కో అచ్చా లగేగా ఇస్లియే ఆయా బహుత్ దూర్ సే ఆయా హై. మనం చూసుకోవచ్చు అంటే ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ మంది ఉంది. జనరల్ గా మ్యాచ్ అనేది 7:30 స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు మాత్రం వర్షమైనా సరే 4:30 వచ్చి వర్షంలో తడుస్తూ మరి క్యూ గేట్స్ దగ్గర వెయిట్ చేస్తాం పరిస్థితి ఉంది. అంటే చెప్పండి, సో మ్యాచ్ ఏమవుతుంది ఈరోజు అంటే? రైట్, మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఎస్ఆర్హెచ్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి అవకాశం. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో జరుగుతున్న మ్యాచ్ సడన్ గా వర్షం కారణంగా అసలు జరుగుతుందో జరగదో అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా స్టేడియం దగ్గర ఎక్కడ తగ్గట్లేదు, చాలా మంది వెళ్తున్నారు. సో మీ అంచనాలు ఏంటి, ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా?
అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వెదర్ అండి. ఇప్పుడు అయితే వర్షం ఆగినట్టుగా ఉంది, మధ్యాహ్నం బాగా పడింది, కానీ మ్యాచ్ కి ఇంకా మనకి 1.5 అవర్ టైం ఉంది కాబట్టి ఈ మళ్ళీ వర్షం రాకుండా ఉంటే ఖచ్చితంగా గ్రౌండ్ ని సిద్ధం చేస్తారు. ఫుల్ 20 అవర్స్ మ్యాచ్ కాకపోయినా కనీసం 10 అవర్స్ ఆర్ 15 అవర్స్ మ్యాచ్ అయినా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒకేషనల్ రెయిన్ కాబట్టి మనకి ఇది కంటిన్యూస్ గా కొనసాగే అవకాశం లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయినా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, సన్ రైజర్స్ కి ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తే 15 పాయింట్స్ తో కూడా దే కెన్ క్వాలిఫై. 15 పాయింట్స్ వచ్చే టీమ్స్ 14 అండ్ అబౌవ్ పాయింట్స్ వచ్చే టీమ్స్ 4 మాత్రమే ఉంటాయి. చెన్నై ఒకటే 16 పాయింట్స్ తెచ్చుకోగలదు. సో ఎస్ఆర్హెచ్ కి ఇక్కడ మ్యాచ్ అయితే 1 పాయింట్ వచ్చినా కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ కి ఏమి ఇబ్బంది రాదు. అయితే టాప్ 2 ఫినిష్ కి ఈ మ్యాచ్ జరగకుండా నో రిజల్ట్ కనుక వస్తే టాప్ 2 ఫినిష్ తెచ్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. అవును. అండ్ వెంకటేష్ గారు, ఇక్కడ మన ఎస్ఆర్హెచ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. వాళ్ళ రికార్డ్స్ ని వాళ్లే బ్రేక్ చేస్తూ హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వైపే చూస్తున్నారు. సో మీకు ఎలా ఉంది ఈ మ్యాచ్ పట్ల? అదే అండి, ఎవ్రీబడి సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ఆడుతున్న అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వల్ల డెఫినెట్ గా ఇట్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ సైడ్ అయిపోయింది అందరికి కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వర్షం వల్ల పూర్తి మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంది మనకి. జరిగినా కూడా ఏంటంటే అవుట్ ఫీల్డ్ అంత ఫాస్ట్ గా ఉండదు. మీకు బౌండరీలు రావాలంటే, ముఖ్యంగా ఫోర్స్ రావాలంటే అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉండదు. వర్షం వల్ల తడి వల్ల మీకు బాల్ వేగంగా ట్రావెల్ అయ్యే అవకాశం ఉండదు, బాల్ తొందరగా మెత్తబడిపోతుంది కూడా వర్షం వల్ల. దానివల్ల బిగ్ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మ్యాచ్ లో. బట్ ఐ థింక్ మ్యాచ్ జరిగితే ఫ్యాన్స్ ఎందుకంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. 8 డేస్ తర్వాత ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్, అలా లాంగ్ గ్యాప్ వచ్చింది. సో ఈ మ్యాచ్ జరగాలి, ఫుల్ ఫ్లెజ్ గా జరగాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు. లెట్ అస్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. ఎందుకంటే వర్షం ఆగిపోయిన ప్రస్తుతానికి అయితే ఇక్కడ మరి ఉప్పల్లో పరిస్థితి అంటే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఐ థింక్ వర్షం కనుక ఫర్దర్ రెయిన్ లేకుండా ఉంటే ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఉంటుంది. యా, ప్రస్తుతానికి అయితే వర్షం లేదని తెలుస్తోంది. అయితే వెంకటేష్ గారు, ఈ రోజు ఇలాంటి వెదర్ కండిషన్స్ వల్ల టాస్ గెలిచిన తర్వాత అసలు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇదర్ బ్యాటింగా లేదంటే బౌలింగా ఎవరు విన్ అవుతారంటారు? అంటే బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళ, బౌలింగ్ తీసుకున్న వాళ్ళ? మామూలుగా వర్షం ఉన్నప్పుడు గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలి. దానివల్ల ఏంటంటే మీకు సెకండ్ హాఫ్ లో బ్యాటింగ్ చేసేటప్పుడు మీ టార్గెట్ ఎంత లేదు, మళ్ళీ ఫర్దర్ గా మనకి వర్షం వల్ల మ్యాచ్ కుదించి రివైజ్ టార్గెట్ వచ్చినా కూడా దాన్ని మీరు చేంజ్ చేయడానికి వీలు అవుతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు మీకు టార్గెట్ గురించి ఎలాంటి అంచనా ఉండదు. సో ఎప్పుడైనా సరే క్యాప్టెన్స్ 9 అవుట్ ఆఫ్ 10 టైమ్స్ వర్షం ప్రమాదం ఉన్నప్పుడు టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకొని చేంజ్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఫర్ ది అనాలిసిస్. వెదర్ కండిషన్స్ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ వర్షం లేదు అని తెలుస్తోంది. కొద్దిసేపటి వరకు కూడా భారీ వర్షం కురిసినప్పటికీ పిచ్ ని మ్యాచ్ కి సిద్ధం చేస్తున్నారు, ఆల్మోస్ట్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇరు జట్లని కూడా ప్రోత్సహించేందుకు, అలాగే వారి అభిమాన ప్లేయర్స్ ఆడుతూ ఉన్న మ్యాచ్ చూసేందుకు వారంతా ఎక్సైటెడ్ గా అక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాము వాళ్ళంతా కూడా 4 గంటలు ప్రాంతం నుండే అక్కడికి చేరుకుంటున్నారు. వర్షం ఉన్నా కూడా తడుచుకుంటానే ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ఇక 7:30 మ్యాచ్ అయితే ప్రారంభం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఉప్పల్ స్టేడియం వద్ద నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి తేజస్విని సిద్ధంగా ఉన్నారు. తేజస్విని. ఎస్ దాన, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర వెదర్ కండిషన్ అయితే నార్మల్ గానే ఉంది, ఎటువంటి చినుకులు గాని కూడా లేవు ప్రస్తుతం ఇక్కడ. అలాగే మనం చూసుకోవచ్చు చల్లటి గాలి ఉంది. అయితే ఇదే కొనసాగుతుందా అనే సందేహం కూడా ఉంది. కాబట్టి మనం చూడాలి, అంటే 7:30 అయ్యేసరికి ఇదే కొనసాగుతుందా అనేది కూడా ఒక సందేహం అయితే అందరిలో ఉంది. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది అనే ఆనందమే అందరిలో కనిపిస్తుంది. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్ హైదరాబాద్. గర్ల్స్ జోష్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఏంటి అంటే శుభ్మన్ గిల్ ఉన్నాడు కదా అందుకని. రైట్. సో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడని చాలా మంది కూడా ఇక్కడ హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. సో వనపర్తి, వనపర్తి నుంచి ఏమనిపిస్తుంది, వాళ్ళ మ్యాచ్ జరగచ్చా? జరుగుతుంది ఖచ్చితంగా, ఎస్ఆర్హెచ్ విన్.
ఈ పిల్ల చేయబట్టుకొని 10 రూపాయలు ఇవ్వని అడుగుతుంది బ్రో. చెప్పండి. సారీ, మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ కావచ్చు, లైక్ ఎస్ఆర్ఎచ్ అనాలిసిస్ ఏంటి మీకు? మ్యాచ్ జరగాల్సిందే, జరగకపోతే అందరు ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. బికాస్ వి క్వాలిఫై అవుతాం ఈ మ్యాచ్ గెలిస్తే, అందుకనే. మ్యామ్ మీరు చెప్పండి, అందరికి మదర్ లాగా మీరు ఒక సపోర్టివ్ గా వచ్చారు. వెదర్ కండిషన్ ఎలా ఉన్నా లెక్క చేయట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా మ్యాచ్ జరిగే అనుకూల పరిస్థితులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 7:30 ఈ వెదర్ అనేది ఒక అనుకూలంగా ఉంటుంది ఆడడానికి అనే పరిస్థితులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో మేడం చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఉప్పల్లి. ఉప్పల్ నుంచి మా గ్రాండ్ సన్ కోసం, మీ మనవడి కోసం. మనవడి కోసం వచ్చాను. ఎస్ఆర్ఎచ్ఏ గెల్స్. వనస్థలిపురం నుంచి వచ్చాం. సో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఎస్ఆర్ఎచ్ కి లైక్ ప్లే ఆఫ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఉంది, వాళ్ళే గెలవాలి ఆబ్వియస్లీ. ఎవరు ఫేవరెట్ ప్లేయర్? అభిషేక్ శర్మ. కమిన్స్ ఓకే. సో అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, వీళ్ళందరూ మా ఫేవరెట్ ప్లేయర్స్. సో మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఖచ్చితంగా మ్యాచ్ జరగాలి అని వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ కూడా వచ్చారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ కి వచ్చామండి. నిజామాబాద్? అవునండి. ఇది చూడాలని ఎప్పుడు 30th టికెట్ బుక్ చేసుకున్నాము. ఈరోజు వర్షం పడుతుంటే అరే చాలా బాధపడ్డాం, వర్షం తగ్గినాక చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు వెళ్తున్నాంశ్. హలో, మేము తిరుపతి నుంచి వచ్చామండి చూడ్డానికి. ఓకే, వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ ది మ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు? ఎస్ఆర్ఎచ్ కదా, గుజరాత్ ఫ్యాన్ బేస్ మీరు? జీటీ బౌలింగ్, బెస్ట్ బౌలింగ్ జీటీ గుజరాత్. మనం చూసుకోవచ్చు జనరల్ గా క్రికెట్ కి ఇరు జట్ల ఫ్యాన్ బేస్ ఉంటారు. సో అలాగే ఎస్ఆర్ఎస్ కావచ్చు, అలాగే గుజరాత్. సో ఇక్కడ విజువల్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్ బేస్ ఎంత ఎంత గట్టిగా ఉందో అనేది. సో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? రైట్, మొత్తానికి ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న పరిస్థితి ఇది. ఖచ్చితంగా మ్యాచ్ జరిగే అనుకూల పరిస్థితులే ఉన్నాయి, అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఈ మ్యాచ్ ని వీక్షించడానికి. కానీ వర్షం పడినా సరే లేదు, ఫ్యాన్స్ మేము ఎంజాయ్ చేయాలి, మ్యాచ్ జరుగుతుంది అని అనుకూల ఫీలింగ్స్ ఎక్కువ చెప్తున్నాం. ఓకే,